గాడిద పని గాడిద చేయాలి. పవన్ కళ్యాణ్పై వీర మహిళ ఫైర్. పిఠాపురం. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపునకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లేఖలు వేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇటీవలే విస్తృతంగా పర్యటించారు. ఇక ఎన్నికల ముందు జనసేనలో అసమ్మతి బాగా ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన నుంచి నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఓ మహిళా కార్యకర్త పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. సేవ్ పిఠాపురం ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని మొదలుపెట్టిన ఈ ట్వీట్లో తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంటకిచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ల చేతిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దామని బయలుదేరారో ఈ సారు. వచ్చే ఎన్నికలకు బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ వాళ్ళు ప్రతి గ్రామంలో పెన్షన్ అందేలా చేస్తామని అనడం ఏదైతే ఉందో, నభూతో నభవిష్యతి, గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి అనే సామెత గుర్తొస్తుంది. సేవ్ పిఠాపురం ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అనడంతో పాటు దశాబ్దంలో అతిపెద్ద జోక్ పవన్ కళ్యాణ్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. పవన్ నుంచి పిఠాపురాన్ని రక్షించుకోవాలంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.